ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నాయా లేదా మనతో స్పందించడానికి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? రాబోయే రోజుల్లో వైనాట్ 175 అంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వైనాట్ 175 గెలిపిస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారా మరొకసారి? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడ్ అయిపోయింది. వారు ఎలాగంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ఒక బీసీలు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ ఏ వర్గానికి కూడా న్యాయం జరగల. ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పేసి అని. అలాగే నాకు 175 అన్నాడు. అసలు పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి ఈరోజు లేదు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారు రాక కదిలేరా సభ ఏర్పాటు చేస్తున్నారు, ఈ సభ అటర్ ఫ్లాప్ అయిందంటూ అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే పని అదేగా, వాళ్ళు మాట్లాడే పని అదే కదా. ఎక్కడో నాలుగు కుర్చీలు వెళ్ళిపోతున్న వాళ్ళని ఈరోజు పబ్లిక్ అంతా కూడా తెలుసు, వెళ్ళిపోతున్న వాళ్ళని వాళ్ళు తీసి అటర్ ఫ్లాప్ అయ్యి నీ ఈరోజు నీ సభలు పెట్టు. నీ సభల్లో ఎలా ఎంతమంది ఉంటున్నారు? నీ సభల్లో ఏదైనా నిన్న చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే నీ పోస్టర్లో కింద మంచి విందు కలదు. నన్ను ఇదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారిది ఆఫీస్ ఓపెనింగ్ అయ్యింది, ఈ నియోజకవర్గం అయింది, ఒక అయింది ఏమో ఆత్మీయ సమావేశం అయింది. ఎవరైనా ఈ ఆత్మీయ సమావేశాలు ఇటు కింద విందు కలదు. కనీసం నీకు ఈ విందని పెట్టినా సరే కార్యకర్తలు వస్తారేమో అని చెప్పి ఆశ ఎందుకంటే ఈ సభలకు ఎవరు రావట్లా. లోకేష్ గురించి ఏం చెప్తారు సార్, అంటే పాదయాత్ర గతంలో వెంగస్త్రాలు స్పందించారు, లోకేష్ పైన పప్పు అంటూ కూడా విమర్శలు చేశారు. ఈరోజు యువకులం పాదయాత్ర ద్వారా ఒక చైతన్యం వచ్చిందంటారా నారా లోకేష్లో, రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తు ఉన్న నాయకుడిని భావిస్తున్నారు? ఈరోజు ఈ సందర్భంగా మాత్రం ఒక విషయంలో మాత్రం నిజంగా వైసీపీ నాయకులకి ధన్యవాదాలు చెప్పాలి. ఏ రకంగా అంటే పప్పు 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 అని చెప్పేసి అని మా లోకేష్ బాబుని నిజంగా ఈరోజు నిప్పులా తయారాడు అంటే మీ కామెంటే. అందులో మాత్రం మిమ్మల్ని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మిమ్మల్ని మెచ్చుకుంటాను. మీరని మాకు మంచి నిప్పులంటే నాయకుడిని తయారు చేశారు మా లోకేష్ బాబుని. ఈరోజు మీరు ఏ సరే ఏ పాదయాత్రలో ఏ విషయం గురించి అయినా సరే ఏ సమస్యను తీసుకోండి, ఎంత అవగాహన ఉన్న నాయకుడిలాగా జరిగేది అయితే జరిగిద్ది. నీలాగా నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి జరిగేదానికి జరగని దానికి హామీలు ఇచ్చేసుకుంటూ ఎల్లా జరిగేదానికి జరిగిద్దని చెప్తున్నాడు, జరగని దాన్ని చూద్దామని చెప్తున్నాడు. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యం లేక జనసేన అంటే ఇతరితర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారంటూ అధికార పార్టీ నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే పొత్తులు ఖచ్చితంగా అవసరమా, సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదంటారు? ఈరోజు అన్ని పార్టీలు కూడా ఒక స్టాండర్డ్ మీదకి వస్తున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా వచ్చే 5 ఏళ్ళు ఎలాగంటే 5 సంవత్సరాలు పరిపాలన 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దించితే కానీ ప్రజల భవిష్యత్తు లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు అని వీళ్ళంతా కూడా కలిసి ఎక్కడా కూడా అసలు 175 సీట్లు రాకూడదు, ఎక్కడా కూడా నువ్వు గెలవకూడదని చెప్పనే జతకట్టడం తప్ప వేరే లేదు. చరణ్ గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, సొంత ఫ్యామిలీ నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి. మరి ఈరోజు నీ అది ఆయన చెప్పాలి సమాధానం, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి. నీ సొంత చెల్లి నువ్వు జైల్లో ఉంటే 16 నెలలు మరి నీ కోసం ప్రచారం చేసిన చెల్లె ఈరోజు నిన్ను విమర్శిస్తుంది, నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ బయట పెడుతుంది. మరి అంటే నువ్వు ఏ రకంగా నువ్వు ఈ ప్రజలకి అది మీరు ఆలోచించుకోవాలి, అది వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. జనసేన కూటమి ప్లస్ కాబోతుందా మైనస్ కాబోతుందా అంటే ఏమంటారు? ఎవరికి ప్లస్సే అయిద్దిగా. ఇప్పుడు జనసేనకి నుంచి టీడీపీకి కానీ, టీడీపీ నుంచి జనసేన కానీ ప్లస్ అయ్యిద్ది. సీట్లు ఇంకా జగన్కి సీట్లు తగ్గడానికి ఒక మంచి ప్లస్ అయ్యిద్ది. ఆయన తగ్గుతాయి. ఎందుకు లేదు, కంపల్సరీ. రేపు 2024లో ఆయనే ముఖ్యమంత్రి, ఇంకొక 80 రోజులు వెయిటింగ్, దానికోసమే ఎదురు చూస్తున్నాం.